అఫ్ కోర్స్ మీకు తెలిసిందే, 2019 లో రిలీజ్ అయిన జోకర్ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కరెక్ట్ గా రేపటితోటి మన ఇండియాలో అయితే మాత్రం ఆ ఫిలిం రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. కామిక్ బుక్ ఫిలిమ్స్ లోని మొదటిసారి ఒక లీడింగ్ యాక్టర్ కి ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఆ లాస్ట్ డికేడ్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలిం మాత్రమే కాదు, హిస్టరీలోని మర్చిపోలేని ఒక గ్రేట్ కామిక్ బుక్ ఫిలిమ్స్ లిస్ట్ లో కూడా ఈ ఫిలిం ఉంటుంది. అండ్ మోడర్న్ ఎరాకి ఒక టాక్సీ డ్రైవర్ లాంటి మాస్టర్ పీస్ కల్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ రిటైర్ లోని మొదటిసారి $1 బిలియన్ ని కలెక్ట్ చేసింది. అది కూడా నాన్ సీక్వెల్ అండ్ లో బడ్జెట్ లోని కమర్షియల్ జోన్రా కాకుండా కూడా అలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ తర్వాత ఆ ఫిలిం కి సీక్వెల్ కూడా రేపే రిలీజ్ కాబోతుంది. పోతే ఆ ఫిలిం చూసే ముందు 2019 లో రిలీజ్ అయిన జోకర్ ఫిల్మ్ లో జరిగిన స్టోరీని ఒకసారి రీక్యాప్ గా ఎంతవరకు ఏం జరిగిందనే దాని గురించి కంప్లీట్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిలిం యొక్క టైమ్ లైన్ అంతా కూడా 1980 చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. గోథం సిటీలోని చాలా వరకు ర్యాట్స్ వల్ల డ్రైనేజ్ లోని చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట పీపుల్స్. పోతే ఆర్థర్ ఫ్లెక్ షాప్స్ బయట సైన్ బోర్డ్ పెట్టుకుని క్లౌన్ గెటప్ లో బ్రతికే ఆర్థర్ ఫ్లెక్ కి ఎలా అయినా తన లైఫ్ లో ఒక స్టాండప్ కమెడియన్ అవ్వాలని ఉంటుంది. దాంతోపాటు తనకి ఎవరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ లేరనమాట. తన మదర్ తోటి ఒంటరిగా బ్రతుకుతున్న ఆర్థర్ ఫ్లెక్ అయితే మాత్రం కంట్రోల్ చేసుకోలేని లాఫింగ్ ప్రాబ్లం కూడా ఉంది. అలా ఒక రోజు ఆర్థర్ ఫ్లెక్ యొక్క సైన్ బోర్డ్ ని కొంతమంది కిడ్స్ తీసుకువెళ్లి తనని అలగి పెట్టి తన సైన్ బోర్డ్ ని విరిచేసి తనని కూడా గట్టిగా కొట్టేస్తారు. తను బాగా పూర్ కావడంతో తనకున్న కండిషన్ కి సోషల్ సర్వీస్ మీద డిపెండ్ అయ్యి మెడిసిన్స్ ని తీసుకొస్తూ ఉంటాడు. తన ఓల్డ్ మదర్ కి ఉన్న హెల్త్ కండిషన్ మీద కూడా అదే విధంగా డిపెండ్ అవుతూ తనని కూడా కేర్ తీసుకుని బాగా చూసుకుంటాడు. కాకపోతే వాళ్ళ మదర్ అయితే మాత్రం, నేను కొన్ని ఇయర్స్ క్రితం థామస్ వేన్ కింద పనిచేశాను, మనం హెల్ప్ అడిగితే అతను ఖచ్చితంగా మన కండిషన్ చూసి హెల్ప్ చేస్తాడని చెప్పి ఆతతోటి డైలీ లెటర్స్ రాస్తూ ఉంటుంది. దాన్ని అదే విధంగా ఆర్థర్ ఫ్లెక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు డైలీ నైట్ వాళ్ళిద్దరు కూడా మురే ఫ్రాంక్లిన్ యొక్క షో చూస్తూ ఉంటారు అనమాట. స్టాండప్ కమెడియన్ అవ్వాలనే ఆశ ఉన్న ఆర్థర్ ఫ్లెక్ కి మురే ఫ్రాంక్లిన్ అంటే బాగా అభిమానం ఉంటుంది. అతనిలానే కమెడియన్ అవ్వాలని చెప్పి అతనితో పాటు ఆ షోలోకి వెళ్లాలని చెప్పి కూడా ఆశ ఉంటుంది. పోతే ఆర్థర్ ని కొట్టి ఆ సైన్ బోర్డ్ ని విరిచేసిన కిడ్స్ గురించి అయితే తన బాస్ నమ్మడనమాట. నువ్వు ఎలా అయినా సైన్ బోర్డ్ ని తిరిగి తీసుకురావాలి, లేదంటే నీ జీతంలోని కట్ చేస్తాను, నువ్వు చెప్పే కదా అసలు నమ్మడానికే లేదు అని తన బాస్ అంటాడు. పోతే ఆర్థర్ కోవర్కర్ రాండల్ తనకు ఒక రివాల్వర్ ఇస్తాడనమాట. నీ మీద జరిగిన అటాక్ గురించి విన్నాను, ఇది ఉంచుకో, కొద్దిగా సేఫ్ గా నీ దగ్గర ధైర్యంగా ఉంటుందని చెప్పి రివాల్వర్ ని ఇస్తాడనమాట. పోతే ఆర్థర్ ఒక రోజు లిఫ్ట్ లోని తన నైబర్ సింగిల్ మదర్ అయిన సోఫీని మీట్ అవుతాడనమాట. మోస్ట్లీ ఆర్థర్ తో ఎవరు క్లోజ్ గా ఉండరు. తన వైపు చూసి నవ్వినందుకు ఆమెను చూసి తిరిగి ఆర్థర్ నవ్వి ఒక రోజంతా కూడా ఆమెని ఫాలో చేస్తాడనమాట, ఎక్కడెక్కడికి వెళ్తుందని చెప్పి. పోతే సోఫీ అది గమనించి ఆర్థర్ కి వచ్చి అడుగుతుందనమాట. ఆర్థర్ క్యాజువల్ గానే ఫాలో అయ్యానని చెప్తాడు. దాంతోపాటు తన కామెడీ క్లబ్ కి కూడా తనని ఇన్వైట్ చేస్తాడనమాట. అంటే ఆ కామెడీ క్లబ్ కి ఆర్థర్ జస్ట్ అప్లై చేశాడనమాట. పోతే ఒక రోజు చిల్డ్రన్స్ హాస్పిటల్లోని ఫనీగా క్లౌన్ గెటప్ తోటి పర్ఫామ్ చేయాలన్నమాట. అలా పర్ఫామ్ చేస్తున్న ఆర్థర్ సడన్ గా ర్యాండల్ ఇచ్చిన రివాల్వర్ కింద పడిపోతుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారు అనమాట, ఇదేంటి చిల్డ్రన్స్ హాస్పిటల్ కి గన్ తీసుకొచ్చాడని. అది విన్న వాళ్ళ బాస్ తనని జాబ్ నుండి తొలగిస్తానని కోపంగా అంటాడనమాట. లేదు, అది ఒక టాయ్ గన్ మాత్రమే అని ఆర్థర్ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, లేదు ర్యాండల్ దగ్గర నువ్వు అప్పు తీసుకున్నట్టు తను నాకు చెప్పాడని కూడా బాస్ అంటాడనమాట. సో ర్యాండల్ వాళ్ళ బాస్ అలా అబద్ధం చెప్పినందుకు ఆర్థర్ చాలా బాధతోటి తన జాబ్ కూడా పోయిందనే బాధలోని ఇంటికి వెళ్తున్న దారిలో సబ్వే ట్రైన్ లోని ముగ్గురు బిజినెస్ మ్యాన్స్, వీళ్ళు ముగ్గురు కూడా వెయిన్ కంపెనీలోని పనిచేసే వాళ్ళే, అక్కడ ఉన్న ఒక అమ్మాయిని అయితే మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. దాన్ని చూసిన ఆర్థర్ అయితే మాత్రం తను కంట్రోల్ చేసుకోలేని లాఫింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి పగలబడి నవ్వుతాడు. సో అది చూసి వీళ్ళు ముగ్గురు ఆర్థర్ ని ఏడిపించడానికి తనని కొట్టడానికి ప్రయత్నిస్తే తన దగ్గర ఉన్న గన్ తోటి ఆర్థర్ వాళ్ళిద్దరిని చంపేసి పారిపోతున్న మూడవాడిని కూడా చంపేస్తాడనమాట. అయితే అక్కడ ఐ విట్నెసెస్ ఎవరు లేరు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని క్లౌన్ ఫేస్ లోని మేకప్ తో చూసింది కాబట్టి తన ఫేస్ ని గుర్తుపట్టలేరు. మేయర్ క్యాండిడేట్ అయిన థామస్ వేన్ కూడా తన ఎంప్లాయీస్ ఈ విధంగా చనిపోయినందుకు కోపంగా మాట్లాడతాడు న్యూస్ లోని. కానీ తన ఎంప్లాయీస్ ముగ్గురు కూడా చేసింది తప్పు అని చెప్పి చాలా మంది ప్రొటెస్టర్స్ అయితే మాత్రం క్లౌన్ మాస్క్ వేసుకుని ఆ చంపిన వాడిని ఒక విజిలెంట్గా హీరోగా కూడా న్యూస్ పేపర్స్ లో మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత కామెడీ క్లబ్ కి అప్లై చేసిన ఆర్థర్ కి స్టాండప్ ఛాన్స్ వస్తుంది కదా, సోఫీ కూడా ఆ క్లబ్ కి అటెండ్ అవుతుంది అనమాట. కాకపోతే తను కంట్రోల్ చేసుకోలేని లాఫింగ్ ప్రాబ్లం వల్ల తన పర్ఫార్మెన్స్ చాలా డౌన్ అయిపోతుంది, అక్కడ అంత పెద్దగా వర్కౌట్ అవుతుంది అనమాట. బట్ సోఫీకి మాత్రం ఆర్థర్ యొక్క కామెడీ బాగా నచ్చింది, తనతో పాటు డేట్ కి కూడా బయటకు వెళ్తుంది అనమాట. అలానే వేన్ కి ఎగ్నెస్ట్ గా కొంతమంది క్లౌడ్ మాస్క్ వేసుకున్న ప్రొటెస్టర్స్ ని కూడా ఆర్థర్ చూస్తాడు, తను చేసింది తప్పు కాదన్నట్టే రియలైజ్ అవుతాడు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి వాళ్ళ మదర్ థామస్ వేన్ కి లెటర్ లో ఏం రాస్తుందో చూద్దామని ఆర్థర్ చెక్ చేస్తాడనమాట. అయితే ఆ లెటర్ లో మెన్షన్ చేసి ఉంటుంది, ఆర్థర్ థామస్ అండ్ పెన్నీఫ్లెక్ యొక్క ఇల్లీగల్ ఎఫైర్ వల్లే పుట్టిన సన్ అన్నట్టు ఉంటుంది, నేను ఎప్పుడు మీకు హెల్ప్ అడగలేదు, ఈసారి నీ కొడుకు గురించి హెల్ప్ చేయండి అని ఆ లెటర్ లో ఉంటుంది. సో దాన్ని చూసిన ఆర్థర్ వాళ్ళ మదర్ మీద చాలా కోపం అవుతాడనమాట. అండ్ ఇది జరిగినందుకు మాత్రమే కాదు, ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు ఇలా దాచావని చెప్పి కూడా. సో ఆ విధంగా థామస్ వేన్ ఇంటి బయటకు అయితే మాత్రం ఆర్థర్ వెళ్తాడు. అక్కడ థామస్ వేన్ కొడుకైన బ్రూస్ వేన్ ఉంటాడనమాట. ఆర్థర్ క్లౌన్ గెటప్ లోని ఆ చిన్నపిల్లవాడిని సరదాగా ఆట పట్టిద్దామని చెప్పి అనుకుంటాడనమాట. కానీ సడన్ గా అక్కడికి ఆల్ఫ్రెడ్ వచ్చి ఆర్థర్ మీద కోపం అవుతాడనమాట. సో ఆర్థర్ చెప్తాడు, నేను పెన్నీఫ్లెక్ యొక్క కొడుకుని అండ్ నాకు థామస్ వేన్ గురించి మా మదర్ గురించి తెలిసింది,
సో ఒక్కసారి మా ఫాదర్ని మీట్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి అంటే, అతను నీ ఫాదర్ కాదు, మీ మదర్ అబద్ధం చెప్పింది, తను డిల్యూజనల్, హెల్త్ ప్రాబ్లం వాలిదనగానే ఆర్థర్ తనతో గొడవపడి అక్కడ నుండి పారిపోతాడనమాట. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ మదర్కి స్ట్రోక్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట. ఇద్దరు డిటెక్టివ్స్ వచ్చి వాళ్ళ మదర్కి క్వశ్చన్స్ వేయడం వల్లనే సడన్ గా స్ట్రోక్ వస్తుందనమాట. ఆ ఇద్దరు డిటెక్టివ్స్ వచ్చి అడిగింది ఏంటంటే, నువ్వు చిల్డ్రన్స్ హాస్పిటల్కి గన్ తీసుకువెళ్ళడం వల్లనే నీ జాబ్ పోయిందంట కదా, సబ్వేలో ఒక క్లౌన్ మాస్క్ వేసుకున్న పర్సన్ వల్లనే జరిగిన మర్డర్స్ గురించి కూడా నువ్వు వినే ఉంటావు, దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి కూడా అంటారనమాట. దాంతోపాటు నీకు ఒక లాఫింగ్ ప్రాబ్లం ఉందంట కదా, అది నీ యాక్టా, నిజంగానే ఉందా అంటే ఆర్థర్ కొద్దిగా ఇగ్నోర్ చేస్తున్నట్టే ఆన్సర్స్ ఇచ్చేసి లోపలికి వచ్చేస్తాడు. తనతో పాటు సోఫీ కూడా ఉంటుందన్నమాట. అయితే మురే ఫ్రాంక్లిన్ షో సడన్ గా వస్తుంది అండ్ తను కామెడీ క్లబ్ లోని అప్లై చేస్తాడు కదా, తన కామెడీ వీడియోని అక్కడ మురే ఫ్రాంక్లిన్ ప్లే చేసి తన మీద కొన్ని జోక్స్ వేస్తాడనమాట. సో అది చూసి ఆర్థర్ బాగా హర్ట్ అవుతాడు, ఎందుకంటే స్టాండప్ కమెడీ అవుదామని తన ఆశ మీద జోక్స్ వేసినందుకు. వెయిన్ మీద క్లౌన్ మాస్క్ వేసుకున్న ప్రొటెస్టర్స్ అదే విధంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారనమాట. దాంతో బడ్జెట్ కట్ అవడంతో సోషల్ సర్వీస్ మీద డిపెండ్ అయిన ఆర్థర్ కి మెడిసిన్ కూడా ఆగిపోతుంది, దాంతో తన కండిషన్ అలా పెరుగుతూ ఉంటుంది. అలా ఒక రోజు ఆర్థర్ ప్రొటెస్ట్ వల్ల బయట సెక్యూరిటీ రష్ గా ఉండడంతో సీక్రెట్ గా లోపలికి ఎంటర్ అయ్యి థామస్ వేన్ ని మీట్ అవుతాడు ఒక థియేటర్ లోని. మా అమ్మ మీ గురించి మొత్తం చెప్పిందని మీట్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ నుండి ఏదో చిన్న లవ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. నిజానికి నువ్వు మా ఇద్దరు వల్ల పుట్టినవాడు కాదు, నువ్వు ఒక అడాప్టెడ్ సన్వి, మనీ కావాలని ఇస్తాను, మీ మదర్ అప్పట్లో కూడా కొద్దిగా క్రేజీగా ఉండేది అని అంటాడనమాట. దాంతో ఆర్థర్ కంట్రోల్ చేసుకోలేని లాఫింగ్ ప్రాబ్లంతో నవ్వుతాడు. సో థామస్ వేన్ కి కోపం వచ్చి ఆర్థర్ ని గట్టిగా కొట్టి, ఇంకొకసారి మా ఇంటికి వచ్చినా ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఖచ్చితంగా ఊరుకోను అని అంటాడనమాట. సో చాలా బాధతో ఇంటికి వచ్చిన ఆర్థర్ తనని తరచూ అప్రోచ్ అవుతున్న డిటెక్టివ్స్ యొక్క మిస్డ్ కాల్ రికార్డింగ్స్ వింటూ బాధతో ఫ్రిడ్జ్ లో కూర్చుంటాడు. సడన్ గా మురే ఫ్రాంక్లిన్ షో నుండి కూడా కాల్ వస్తుంది, నీ మీద వేసిన వీడియో తోటి మాకు మంచి వ్యూయర్షిప్ వచ్చింది, కాబట్టి మురే ఫ్రాంక్లిన్ నిన్ను ఒక గెస్ట్ గా షోకి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నారు, నెక్స్ట్ థర్స్డే నువ్వు ఫ్రీ అయితే మా షోకి రావచ్చనే ఇన్విటేషన్ వస్తుందన్నమాట. సో ఆర్థర్ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు. అలానే నువ్వు అడాప్టెడ్ సన్వి, మీ మదర్ కొద్దిగా క్రేజీగా ఉండేది, కండిషన్ బాగాలేక ఆర్కమ్ స్టేట్ మెంటల్ హాస్పిటల్లో కూడా పెట్టారని చెప్తాడు కదా, అది చెక్ చేయడానికే ఆ ఆర్కమ్ స్టేట్ మెంటల్ హాస్పిటల్ అదే ఆర్కమ్ ఎస్ఎల్ఎం కి ఆర్థర్ ఫ్లెక్ వెళ్తాడనమాట, పెన్నీ ఫ్లెక్ యొక్క ఫైల్ గురించి ఎంక్వైరీ చేయడానికి అండ్ తన మదర్ ఫైల్ అనే అడుగుతాడనమాట. సో ఆ విధంగా అక్కడున్న క్లర్క్ అయితే ఆ ఫైల్ ని, పెన్నీ ఫ్లెక్ యొక్క ఫైల్ ని తీసుకొచ్చి తనకి డిల్యూజనల్ అండ్ చాలా సైకిక్ ప్రాబ్లమ్స్ ఉండేవి అండ్ తన సొంత కొడుకు మీద అబ్యూజ్ గా ఒక డేంజర్ లో పెట్టడం వల్లనే పెనిఫ్లెక్ ని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి యాక్సిడెంటల్ గా తన ఫైల్ ని చదవగానే, నువ్వు తన కొడుకు అని చెప్పావు కదా, సో ఈ ఫైల్ అయితే నేను డైరెక్ట్ గా నీకు ఇవ్వలేను, దాంతోపాటు దీని గురించి కూడా నీకు చెప్పలేను, మీ మదర్ వచ్చి సైన్ చేస్తే అఫీషియల్ గా నేను అప్పుడు నీకు ఇవ్వగలనని చెప్పి అంటాడు. కానీ ఆర్థర్ చాలా ఫాస్ట్ గా ఫైల్ ని లాక్కొని చదివేస్తాడు అనమాట. తను పెనిఫ్లెక్ సొంత కొడుకు కాదు, అడాప్టెడ్ సన్నే, దాంతోపాటు పెనిఫ్లెక్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ కిడ్నీ అబ్యూస్ చేయడానికి అలౌ చేసిందని, తన చైల్డ్హుడ్ ఫిజికల్ అబ్యూసెస్ వల్లనే తనకి ఈ విధంగా మెంటల్ డిజార్డర్, ఆ లాఫింగ్ కంట్రోల్ చేసుకోలేని ప్రాబ్లం వచ్చిందని కోపంగా హాస్పిటల్ కి వెళ్లి పెనిఫ్లెక్ ని చంపేస్తాడనమాట. తన లైఫ్ అంతా ఒక ట్రాజిడీ అనుకున్నప్పటికీ అదొక కామెడీ అనే నిజాన్ని ఆర్థర్ యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అలానే రూమ్ కి వెళ్లిన తర్వాత ఇంకొక నిజం కూడా తెలుస్తుంది, ఇన్ని రోజులు సోఫీ తనతో ఉన్నట్టు, తనతో తిరిగినట్టు, తన క్లబ్ కి వచ్చింది, ఇదంతా కూడా ఒక డిల్యూజనల్ అనే నిజాన్ని కూడా తెలుసుకున్న ఆర్థర్ ఆ బాధని కూడా అస్సలు తట్టుకోలేడు. పెనిఫ్లెక్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ చిన్నప్పుడు ఆర్థర్ మీద చేసిన ఆ అబ్యూజెస్ వలన తనకి డిల్యూజనల్, ఈ కంట్రోల్ తీసుకోలేని లాఫింగ్ డిజార్డర్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. పోతే తన ఎక్స్ కో వర్కర్ రాండల్ అండ్ గ్యారీ తన ఇంటికి వచ్చి, మీ మదర్ కి జరిగింది తెలుసుకుని నీకు ఓదార్థం అని చెప్పి విధంగా వచ్చాం అండ్ కాప్స్ గురించి రివాల్వర్ టాపిక్ రాగానే ఆర్థర్ కోపంగా రాండల్ ని చంపేస్తాడు, పొడిచి చంపేసి గ్యారీని వదిలేస్తాడు, ఎందుకంటే ఆ రివాల్వర్ నుండి ఈ విధంగా మొత్తం తన లైఫ్ రిస్క్ లోకి పడింది. మొత్తానికి క్లౌన్ గెటప్ తోటి మురే ఫ్రాంక్లిన్ షోకి వెళ్ళడానికి రెడీ అవుతాడు ఆర్థర్. దాంతోపాటు ఆ ఇద్దరు డిటెక్టివ్స్ కూడా ఆర్థర్ ని ఫాలో చేస్తారనమాట. కానీ ఆర్థర్ వాళ్ళ నుండి తప్పించుకొని ఆ సబ్వే ట్రైన్ లోని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ చాలా మంది క్లౌన్ గెటప్స్ లో ఉంటారనమాట. ఆ ట్రైన్ లో చాలా రష్ గా రాయట్స్ గా ఉంటుందన్నమాట. యాక్సిడెంటల్ గా ఆ కాప్ అయితే గన్తో షూట్ చేస్తాడు, దాంతో కోపంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని అటాక్ చేస్తారనమాట. సో వాళ్ళ నుండి ఆర్థర్ హ్యాపీగా ఎస్కేప్ అయిపోతాడు అనమాట. సో మురే ఫ్రాంక్లిన్ షోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ క్లౌన్ గెటప్ గురించి వద్దని చెప్పి అక్కడ జీన్ అంటాడనమాట. బట్ తనైతే మాత్రం, నా ఒరిజినల్ నేమ్ చెప్పను, నువ్వు షోలోకి నన్ను ఒక జోకర్ నేమ్ తోటి పిలువు అని చెప్పి మురే ఫ్రాంక్లిన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. అదేవిధంగా షోకి వెళ్తాడు, కామెడీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతాడు కొన్ని జోక్స్ ని తన బుక్ తోటి. అయితే మురే ఫ్రాంక్లిన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆర్థర్ ని హ్యూమిలియేట్ చేయడమే అనే విషయాన్ని తెలుసుకున్న ఆర్థర్, ఆ సబ్వేలో ఆ మర్డర్స్ చేసింది నేనే, ఎందుకంటే సొసైటీలోని చాలా మంది చీడ పురుగులు ఉన్నారు, నాలాంటి వాళ్ళని బాధ పెడుతున్నారు, అందులో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి మురే ఫ్రాంక్లిన్ ని షూట్ చేసేస్తాడనమాట. అయితే తనని అరెస్ట్ చేస్తారు. కానీ రోడ్ మీద చాలా మంది ప్రొటెస్టర్స్ అయితే మాత్రం క్లౌన్ గెటప్స్ లోని ఆర్థర్ ని అయితే మాత్రం సపోర్ట్ చేసే విధంగా మొత్తం గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. అలానే తను వెళ్తున్న పోలీస్ వెహికల్ ని యాక్సిడెంట్ చేసేసి ఆర్థర్ ని బయటికి తీసుకొచ్చి, అంటే సేవ్ చేసే విధంగా తనను ఒక హీరోగా అయితే మాత్రం అక్కడ ఒక పెద్ద ఫ్యాన్ క్లబ్బే ఆర్థర్ కి క్రియేట్ అయినట్టు ఆ సీన్ ఉంటుంది క్లైమాక్స్ లోని. ఎందుకంటే సొసైటీలోని రిచ్ వర్సెస్ పూర్ అండ్ చాలా కండిషన్స్ వలన ఆర్థర్ లానే బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో
థామస్ వేన్ మీద ఎక్కువగా, ఎందుకంటే థామస్ వేన్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ కదా గౌతమ్ సిటీలోని. తనైతే మాత్రం ఒక క్లౌన్ గెటప్ వేసుకున్న పర్సన్ చంపేస్తాడు. ఆ క్లౌన్ ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఆర్థర్ చేసిన పనుల్ని ఒక రెవల్యూషనరీ సింబల్ గా తీసుకుంటారు అనమాట, తనను ఒక హీరోగా, లైక్ ఒక లీడర్ లా అనమాట. నిజానికి ఆర్థర్ సొసైటీ వల్లనే ఈ విధంగా విలన్ గా మారాడు, కానీ తను చేసిన పనుల్ని కూడా సపోర్ట్ చేసే గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నట్టు క్లైమాక్స్ లో చూపిస్తారనమాట. సో మొత్తానికి ఆర్థర్ ఫైనల్ గా దొరికిపోతాడు, మళ్ళీ ఆర్కమ్ లో పెడతారు. సో తన న్యూ థెరపీ సెషన్ లో అయితే మాత్రం ఆ థెరపిస్ట్ తోటి మాట్లాడుతూ ఆర్థర్ ఆ రూమ్ నుండి బయటకు వెళ్తాడు అనమాట. తన ఫుట్ ప్రింట్స్ బ్లడ్ మార్క్స్ ఉంటాయి అనమాట. నిజానికి ఆర్థర్ ఇప్పటి వరకు తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని మాత్రమే చంపాడు, కానీ ఈ థెరపిస్ట్ ని చంపడానికి ఎలాంటి రీజన్ కూడా లేదు. నిజానికి తను చంపాడా లేదా అనేది మనకు తెలియదు, అక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఈవెంట్స్ తోటి ఆర్థర్ జర్నీ ఏ విధంగా ముందుకు సాగింది, అండ్ కామిక్స్ లో తనకి ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ అయిన హార్లీ క్వీన్ తోటి తన స్టోరీ ఈ సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతుందో మనం రేపు థియేటర్స్ లోనే చూడబోతున్నాం అనమాట. సో ఇప్పటిదాకా జరిగిన ఆ పార్ట్ వన్ స్టోరీ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది. రేపు పార్ట్ టూలో ఏం జరిగిందో ఎలా ఉందో మనం కంప్లీట్లీ రేపు రివ్యూలో తెలుసుకుందాం. సినిమా డబ్బింగ్ లో అవ్వట్లేదు కాబట్టి మాక్సిమం ఒరిజినల్ లోని సబ్ టైటిల్స్ తో చూడడానికైనా ప్రయత్నించండి. అలాంటి పర్ఫార్మెన్సెస్ ఒరిజినల్ లాంగ్వేజ్ లోని ఒరిజినల్ వాయిస్ లోని ఆ ఇంపాక్ట్ అనేది డబ్బింగ్ వాయిసెస్ లో రాదు. అండ్ సినిమా ఎందుకు డబ్బింగ్ అవ్వట్లేదో తర్వాత వేరే వీడియో చేసి మీకు క్లారిటీ ఇస్తా. అలానే సినిమా మీద ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా తర్వాత చేస్తాను. సో మొత్తానికి వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.